మాజీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇకనైనా పిచ్చి చేష్టలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రోడ్డు మరమ్మతులు చేస్తుంటే లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బలభద్రపురానికి కాన్నీడికి ఉన్న దారా లేకపోతే రోడ్డా? మీరు ఈ నెల 5వ తారీఖు నాడు మాట్లాడుతూ కానేడు వెళ్ళడానికి రహదారి అన్నారు. రహదారి అంటమే తప్ప మీకు అది రోడ్డు ఉందన్నది కూడా మీకు గుర్తు రావట్లేదు రామకృష్ణారెడ్డి గారు. దారేదో రోడ్డేదో కూడా తెలియట్లేదు. దారినని దేన్ని అంటారో రోడ్డునని దేన్ని అంటారో తెలియట్లేదు. 2014 మీరు ఎన్నికల ఈ హామీలు ఇవ్వడానికి ఊరూరా తిరిగినప్పుడు ప్రత్యేకించి ఈ ఊరొచ్చి కానేడు ఈ మార్మోలు వచ్చి ఈ రోడ్డు నేస్తానని చెప్పారా లేదా ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. 2014లో ఇచ్చిన హామీని రోడ్డు వేస్తానని చెప్పేసి చెప్పిన మాటను మీ 5 సంవత్సరాలు పదవీ కాలం అయిపోయేంత వరకు ఈ రోడ్డు వైపు చూశారా అని అడుగుతున్నాను మిమ్మల్ని. 2014 అప్పుడిచ్చిన మాటకి మీరు 2018లో ఒక జీవో చేసి 2 కోట్ల రూపాయలు నేను మంజూరు చేయించాను అనేసి అన్నారు. మంజూరు చేయించిన తేదీ ఏంటో మీరు చెప్పారు. శంకుస్థాపన చేసిన తేదీ ఏంటో మీరు చెప్పారు. కానీ ఆ రెండు మర్చిపోయి 2020లో ప్రత్యేకించి మా డాక్టర్ గారు దీన్ని రద్దు చేశారు అని చెప్పారు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడున్న ప్రజలందరూ కూడా 2014 ముందు మీ నాన్నగారు చేసినంతసేపు అత్యధిక మెజారిటీ అంటే డాక్టర్ గారికి వచ్చినంత మెజారిటీ కాదు, గెలవటానికి కావలసిన మెజారిటీ అయితే ఈ కానేడు బలభద్రపురం ప్రజలు మీకు ఇచ్చారు. అది మర్చిపోయి విశ్వాసఘాతకంగా తయారయ్యారు. తయారయ్యి నేను 2014లో తగునమ్మా అని చెప్పి 2 కోట్ల రూపాయలు నేను ఇక్కడ ఇస్తే పని కట్టుకుని డాక్టర్ గారు దీన్ని రద్దు చేయించారు అని చెప్పేసి అంటున్నారు. అసలు మీరు ఏమాత్రం ఇంత కూడా ఇంగిత జ్ఞానం ఉందా మీకు? మీరు 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశారు అంటే ప్రజలంటే మీకైనా మొక్కవా? డాక్టర్ గారు వీళ్ళందరూ ఏం చేశారని నేను రద్దు చేయాలి? వీళ్ళందరూ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పి వీళ్ళందరూ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పి అక్కడికి వెళ్తే అమ్మా ఇది ప్రభుత్వం తరపు నుంచి రావాలంటే కొంత టైం పట్టొచ్చేమో, ఎందుకంటే ఆ రోజు నాటి నుంచి నన్ను ఇలాగే మీరు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికిప్పుడు మీకు వెసులుబాటు కలగాలి, మీరు ఇబ్బందులు పడుతున్నారు కనుక నేను మరి అది ఎవరితో మాట్లాడాలి, ఊళ్ళో వెంకటరెడ్డి గారికి ఆ విషయం చెప్తాను అని చెప్పేసి అన్నారు. వెంకటరెడ్డి గారికి విషయం చెప్తే వెంకటరెడ్డి గారు మరి గ్రామానికి పెద్ద, మరి ఆయన ఈ ప్రజలను పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక వెంకటరెడ్డి గారు వెళ్ళి ముకుందరెడ్డి గారిని, పురుషోత్తమ రెడ్డి గారిని, శ్రీనివాసరెడ్డి గారిని, ఆ టైర్ల కంపెనీ వాళ్ళని, పౌల్ట్రీ పరిశ్రమల్ని, ఆ గ్లూకోజ్ ఫ్యాక్టరీ వాళ్ళని కబురు పెట్టి అక్కడికి వెళ్ళామండి, మీ వాహనాలు తిరుగుతున్నాయి, మరి మీకు బాగు చేయించాల్సిన పరిస్థితి మీకు కూడా ఉంది కనుక ఆ రోడ్డుకి ఏమైనా మీరు సాయం చేయండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు ఎంతగానో మరి స్పందించి దానికోసం వాళ్ళు ముందుకొచ్చి అవన్నీ ఏదో సేకరించి ఏమిస్తున్నారో ఏం చేస్తున్నారో ఆ రోడ్డు బాగుపడమే ముఖ్యమని చెప్పేసి వాళ్ళు అనుకుంటే ఎంతలో మీరు వచ్చారు. ఇది డాక్టర్ గారు సందాలు చేసుకుని రోడ్డు వేస్తున్నారు అంటున్నారు. ఏమంటే అసలు డాక్టర్ గారి పేరు ఎందుకు ఉచ్చరించవలసి వచ్చింది? అసలు డాక్టర్ గారు ఈ సీన్లోకి ఎందుకు వచ్చారు? ప్రభుత్వం నుంచి ఏమైనా మంజూరు చేశారా? సందాలు దండుకోవాల్సిన పరిస్థితా? సందాలు దండుకోవడం డాక్టర్ గారు కాదండి, అయితే పారిశ్రామికవేత్తలే సందాలు దండుకున్నారన్నమాట ప్రజలు పేదోళ్ళ దగ్గరికి వచ్చి. మీరు చెప్పే మాట అలాగ ఉంది, వాళ్ళు రోడ్ల మీద తిరిగేవారు కాదండి మీకులాగా. మీరు రాజకీయం చేస్తున్నారు అంటే కాలక్షేపానికి చేస్తున్నారు. మీకు టైం ఏముందో తెలియదు కానీ మీకు ఇదంతా కూడా ఖాళీగా ఉండి మాట్లాడే మాటలు. మరి వారికి అయితే అలాంటివి ఖాళీలు లేవు. ప్రజలకు ఒకసారి న్యాయం చేయాలి అనుకున్నారు, వారు ఏదో చేస్తున్నారు. వారందరూ కలిపి రోడ్డు వేస్తున్న దాన్ని డాక్టర్ గారి మీద ఆపాదించి చందాల రెడ్డి గారు అని చెప్పేసి అన్నారండి. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇంకా మాట్లాడాలి అనుకుంటే మీరు పెట్టే పేర్లకి ప్రతిరోజు 10 పేర్లు పెట్టగలను. మీకులాగా నేను అందంగా మాట్లాడగలను, ఎందుకంటే అది మన వయసుకి మన గౌరవానికి తగినది కాదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు మాట్లాడుతుంటే మీరు చూశారు ఏడ్చారండి ఆడోళ్ళు. ఎందుకు బట్టి ఉన్న రోడ్ని బాగు చేస్తూ ఉంటుంటే
ఈయనెవరండి బాబు? మైండ్స్ వాళ్ళకి చెప్తాడు, విజిలెన్స్ వాళ్ళకి చెప్తాడు, ఇంకా ఎక్కడెక్కడో పిటిషన్లు పెట్టి దీన్ని ఆఫ్ చేయంతాడు అనుకుంటున్నారు. దీనివల్ల ప్రతిరోజు ఈరోజు 10 మందికి అయితే రేపు 20 మందికి, ఎల్లుండి 50 మందికి, తర్వాత 1000 మందికి, 10,000 మందికి అడుగడుగున రోజు రోజుకు మీరు మీ రాజకీయ మైలేజ్ డౌన్ అయిపోతుంది తప్ప పెరుగుతా లేదు. మీరు అనుకుంటున్నారు, మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తా లేదు. మీకు ఏదైనా చేతనైతే సూచన చేయండి. మేము అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సూచన చేస్తే దాన్ని మేము సర్దుకోవడానికి సిద్ధం. కానీ చేస్తున్న సక్రమమైన పనిని మీరు వక్రీకరించి రకరకాల పేర్లు పెట్టి లేనిపోని పేర్లు ఆపాదించి చందాలు తీసుకున్నారు, అవి తీసుకున్నారు అని చెప్పేసి అంటే మీకు ఏమైనా అనిపిస్తే ఇక్కడికి రండి, బలభద్రపురం రండి. మీరు ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అక్కడ నుండి వచ్చి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని ఏదో మీరు ఫిజికల్గా విజిట్ చేసి చూడండి. ఇక్కడ ఏదన్నా లోపం ఉందనుకో వీళ్ళకి చెప్పండి, అమ్మ ఇలా చేయాల్సిన పని ఇలా చేస్తున్నారని. అంతే తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు మాత్రం మాట్లాడితే తగదని చెప్పేసి అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను, గతంలో నుండి కూడా అనేక మంది మీకు అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ఒకటే మాట నేను అనుకుంటున్నాను, వీరందరూ వెంకటరెడ్డి గారిని లేకపోతే డాక్టర్ గారికి చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ముకుంద రెడ్డి గారు, మిగిలిన మా పురుషోత్తమ రెడ్డి గారు గట్టాను, వీరు వెంకటరెడ్డి గారికి చెప్పడం మానేసి నలుగురు ఐదుగురు మీ దగ్గరకు వచ్చి ఏమండి మేము ఈ రోడ్డు వేసుకుంటాం, ఇదిగో ఈ కవర్ ఉంచండి అని అంటే సమస్యలు లేకుండా ఉండేమో అని అనుకుంటున్నాను నేను. అదే మీరు అనుకుని ఇవాళ రామకృష్ణారెడ్డికి ఈ యొక్క కార్యక్రమం మీ చేతుల మీదుగా జరుగుతూ ఉంది, ఇక్కడి నుంచి ఆయనకు గుర్తు రావాలని కోరుకుని మీ చేతుల మీదుగా ఈ మంచి కార్యక్రమం చేయండి అమ్మా. రామకృష్ణారెడ్డి వాటర్ చేసుకోండి. ఈ రోజున బిక్కోలు మండలం బలోజపురం గ్రామం శివారి నుండి కానేడు గ్రామంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి మరి బలోజపురం గ్రామ పెద్దలకు, అదేవిధంగా ఇక్కడ నుండి పారిశ్రామికవేత్తలకు, మన కానేడు గ్రామ సోదర సోదరిమణులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ కానేడు గ్రామంలో సుమారు 20 సంవత్సరాల క్రితం రోడ్డు రిపేర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ రోడ్డుని ఎవరు కూడా పట్టించుకున్న పాపం లేదు. మరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా రైతులు, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వారందరూ కూడా చందాలు వేసుకుని శ్రమదానం చేస్తుంటే దానికి పెడద్దాలు తీయడం, అదేవిధంగా మరి ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, 2 కోట్లు గ్రాంట్ తెచ్చానన్నాడు. ఏమైంది ఆ గ్రాంట్? ఎలక్షన్ల ముందు తూతూ మంత్రంగా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అమౌంట్ ఎందుకు రిలీజ్ చేయించలేదు శాంక్షను? ఓన్లీ తూతూ మంత్రంగా చేసి ఎలక్షన్ల ముందు ఒక శంకుస్థాపన శిలాపాలకం మాత్రం వేయించడం జరిగింది. మరి ఆ శిలాపాలకం వేసిన తర్వాత కూడా 5 నెలల వరకు కూడా, సుమారు 6 నెలల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదే, మరి పని ఎందుకు మొదలెట్టలేదు? అంటే మీరు ఆ కాంట్రాక్టర్ని బెదిరించారా? డబ్బులు ఇవ్వమని డబ్బులు ఇవ్వక కాంట్రాక్టర్ చేత ఆఫ్ చేయించేశారా? సమాధానం చెప్పండి. మరి మీరు అధికారంలో ఉండి శాంక్షన్ చేయించిన వాళ్ళు ఎందుకు పని మొదలెట్టలేదు? నిజంగా శాంక్షన్ అయ్యుండి ఉంటే, ఒకటి శాంక్షన్ కాకుండా తూతూ మంత్రంగా ఆ రోజున శంకుస్థాపన చేసిండి ఉండాలి. లేదు ఒకవేళ శాంక్షన్ అయినా కూడా కాంట్రాక్టర్ని కమిషన్ గురించి మీరు బెదిరించడం వల్ల కాంట్రాక్టర్ పారిపోయినా అయ్యి ఉండాలి. ఈ రెండింటిలో ఏది నిజమో అన్నది వచ్చి చెప్పండి, ఇక్కడ ప్రజలకు చెప్పండి. అంతేగాని ఇక్కడ ప్రజలు పడుతున్న అవస్థను చూసి
స్థానిక ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి వారు డొనేషన్లు చేసుకొని మరి శ్రమదానం చేస్తుంటే దీనికి ఎందుకు విజిలెన్స్ కి పంచాయతీ రాజ్ కు మైనింగ్ డిపార్ట్మెంట్ కి వీళ్ళందరికీ ఎందుకు కంప్లైంట్లు నీకేమైనా వ్యక్తిగతంగా ఏమైనా కక్ష గాని ఏమైనా ఉంటే నా పైకిరా అంతేగాని అమాయకులని ప్రజలకి అదే విధంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలకి వీళ్ళకి నష్టపరచడానికి చూడొద్దు ఇలా గాని ఇదే విధంగా నువ్వు కొనసాగితే ఇక్కడికి వస్తే రేపు ఉదయం రాబోయే ఎలక్షన్ ఇక్కడికి వస్తే కానేడి గ్రామంలో చెప్పు దెబ్బలు తింటావు అందులో మాత్రం సందేహం లేదు కారణం ఇప్పుడు మహిళలు మాట్లాడారు వాళ్ళ ఆక్రందన ఏ రకంగా ఉందా అన్నది వాళ్ళ బాధలు చెప్పారు మరి అయినా కూడా నీ తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో చెప్పు దెబ్బలు తింటావు మాత్రం ఖాయం అంతేకాకుండా సూటుగా ఒక ప్రశ్న అడుగుతున్నాను దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి ఇక్కడ ఈ శివార్లో మురుగ్గొయ్యి ఉంది అది మీకు బాగా తెలుసు ఎందుచేతంటే లక్షలాది రూపాయలు అందులో మరి ఎవరికి ముట్టియా అన్నది కూడా మీకే తెలుసు రోజు వందలాది లారీలు ఇదే రోడ్డంట వెళ్ళడం ఆ మురుగ్గొయ్యి కూడా సుమారు రెండు నిలువెత్తు లోతులు అది తవ్వేయడంతో ఆ కంకర అంతా కూడా బయటకు అమ్ముకున్నారే కనీసం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోడ్లో ఆ కొద్దిలో కొద్ది కంకర వేసినా కానీ ఈ పరిస్థితి రాకపోను కదా ఉన్న రోడ్డు కూడా పాడైపోవడానికి కారణం ఆ రోజున నీవు అధికారంలో ఉండి చేసిన అవినీతి వల్లే ఆ లారీల వల్లే మొత్తం రోడ్డు అంతా కూడా పాడైపోయింది కనీసం అంత మట్టి అమ్ముకున్నప్పుడు కూడా కనీసం గుప్పుడు మట్టి కూడా ఎందుకు వేయించలేదు ఇక్కడ దీనికి దేనికి సమాధానాలు ఉండవు ఊరికే ఒక చీడ పురుగులా తయారయ్యే నియోజకవర్గానికి నిజం చెప్పాలంటే ఒక చీడ పురుగు చీడ పురుగులా చేసి ఎక్కడ బ్లాక్మెయిలింగ్ చేయించాలి ఎక్కడ ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలి ఇదే నీ పనితీరు అంతకంటే ఏమీ లేదు నీకు మైలేజ్ కాదు కదా జీరో వస్తుంది రోజు రోజుకి కూడా నీ గ్రాఫ్ ఇప్పుడు ఆల్రెడీ నా ముందు మాట్లాడిన పెద్దలు కూడా చెప్పడం జరిగింది రోజు కూడా గ్రాఫ్ తగ్గడమే కానీ ఎప్పుడు కూడా నీ జన్మలో మళ్ళీ నీకు ఇదే తీరుగా ఉంటే నీ జన్మలో మళ్ళీ నీ గ్రాఫ్ ఉంటూ పెరగదు నేను ఇదే చెప్తున్నా అన్నాను నీకు ఏమైనా ఉంటే సహాయం చెయ్యి మేమేమైనా ఇక్కడ తప్పులు చేస్తుంటే వచ్చి అలా కాదు రోడ్డు ఇలాగే వేయించండి ఇలా వేయించండి అని ఇక్కడ పెద్దలకి అయ్యి చెప్పి సరి చేయించడానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఇటువంటి చెడగొట్టి కార్యక్రమాలకి పాల్పడొద్దు పాల్పడితే రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో తగిన విధంగా మరి నువ్వు ఎలాగ బుద్ధి చెప్పాలో ఆ రకంగానే ప్రజలందరూ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఇక్కడ మహిళలు ఒకటే చెప్పారు మా కానేడు గ్రామానికి ఆడపిల్లని ఇవ్వడానికి కూడా ఎవరో ముందుకు రావడం లేదండి మా పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో అక్కడ వెళ్ళడానికి దారి లేదు ఏమీ లేదు అలా కాపురం ఎలా చేస్తుంది కనీసం ఆడపిల్లని కూడా ఇవ్వడానికి మేము ఎవరూ కూడా ఇక్కడ సిద్ధపడతలేదన్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఆ రకంగా ఉంది అంత దయనీయంగాను ఏదో రకంగా వాళ్ళకి మనం మేలు చేసేలాగే ప్రయత్నం చేయాలి కానీ కీడు చేయడానికి మాత్రం తలపెట్టొద్దు తలపెడితే మాత్రం రానున్న రోజుల్లో ఇంకా ఘోర పరాభవం నువ్వు చవి చూస్తావని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా నీ బుద్ధి మార్చుకోకపోతే ఇప్పటికే ప్రజలందరూ కూడా నేను ఒక పిచ్చివాడి కింద ముద్రేశారు నీవు పిచ్చివాడు అయితే పర్లేదు పిచ్చి చేష్టలతో కానీ ప్రజలకి నీ పిచ్చి వల్ల నీకు నష్టం జరిగినా ఎవడో ఏం పట్టించుకోడు కానీ నీ పిచ్చి వల్ల ప్రజలకు నష్టం జరగకూడదు లేదంటే వెంటనే వైద్యం అన్నా చేయించుకో లేదంటే ఇప్పుడు ఆల్రెడీ పాపం ఇక్కడ సోదరిమణులు చెప్పారు నీకు ఏదో కమిషన్ రాక మా మీద నువ్వు అడ్డుపడుతున్నావు దీనికి కాబట్టి మేము కూలి పని చేసుకొచ్చి దాంట్లో కూడా డైలీ కొంత కలెక్ట్ చేసి నీకు చందా కింద వసూలు చేసి కూడా నీకు ఇస్తామని కూడా చెప్పారు అంటే నీ తీరు మరి గ్రామంలో నుండి మహిళలకు కూడా నీ పనితీరు కానీ నీ వ్యవహార శైలి కానీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆ రకంగా చెప్పగలిగారు వాళ్ళు చందా వేసుకుని నీకు కమిషన్ ఇస్తా అన్నారు నీకు ఒకవేళ కమిషన్ కావాలంటే కమిషన్ ఇలా పాడేస్తారు తీసుకో అంతేగాని ఇటువంటి పిచ్చి చేష్టలు మాత్రం చెయ్యొద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. గౌరవనీయులు మన పెద్దించెట్టి వెంకటేశ్వరరావు గారు బీసీల తరపున పోరాడటంలో మంచి ప్రసిద్ధులని మేము కూడా అనుకునేవాళ్ళం. ఈ రోజున అనపర్తి శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారి మీద ఏవేవో మాట్లాడుతున్నారు అది మాట్లాడటంలో కొంచెం మాకు ఆయన మీద కొంచెం అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే శాసనసభ్యుల వారు మాకు ఎప్పుడు కూడా బీసీలుగా చూడలేదు. ఆయన మనసులో మా స్థానం పదిలంగా ఉంచుకొని మాకు ఎన్నో సంక్షేమ పథకాల్లో మొట్టమొదటగా రెడ్లను కాదని మా బీసీల నుంచే ఇవ్వటం మొదలు పెడతానని ఫస్ట్లో మాట ఇవ్వటం జరిగింది. అలాగే సుమారుగా నల్లగాల వంతెన దిగిట్లోంచి మురుకాల వంతెన వరకు ఉన్న బీసీలు అందరిలోనూ కూడా
ప్రసిద్ధి ముందుగా మాకు కళ్యాణ మండపం అనే ఒక కళావేదికతో స్టార్ట్ చేసి ఆయనకు వచ్చిన మొట్టమొదటి నిధులతో మాకే 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇంకా అది కూడా సాలదని ఇంకా దాదాపు లేదుగా లేదంటే కోటి 20 లక్షల వరకు ఒక కాన్లీకి సినపాలమూరు పక్కన అనే కాన్లీ అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సావారం 80 లక్షల నుంచి కోటి రూపాయలు గ్రాంట్ల వరకు ఇచ్చి సీసీ రోడ్లు వేయించడం జరిగింది. డ్రైన్లు సీసీ రోడ్లు అలాగే మహాలక్ష్మిపేట వచ్చేసరికి 49 లక్షలు ఎప్పుడు జరగని డ్రైన్లు ఎప్పటి నుంచో మురుగుపోయి ఎంతోమంది శాసనసభ్యులు మారినా కూడా చేయలేని పని ఈయన వచ్చిన వెంటనే చేయటం జరిగింది. అలాగే ప్రతి ఒక్క చోట కూడా మా బీసీలు ఉన్న కాడ ఎంతో అభిమానంగా ఉండి ఆయన నీతి నిజాయితీకి మారుపేరు అనిపించుకుని ఈ రోజుని ఎంతో అందరినీ అన్నదమ్ములుగా చూసే మమ్మల్ని అనపర్తి నియోజకవర్గానికి వచ్చి మీరు మా బీసీలకి ఓసీలకి మధ్యలో సిచ్చి పెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి. అలాగని మా శాసనసభ్యుల వారు ఇంటికి ఏదో వస్తారన్నట్టు తెలిసింది. వచ్చినట్లయితే రేపు పొద్దుట ఆడ మగ కూడా మేము ఇంటి దగ్గర ఉండి మీకు వ్యతిరేకంగా మేమేం చేయాలనుకున్నామో కూడా రేపే చూద్దరు కానీ అనపర్తి జోలికంటూ వస్తే మీరు అనపర్తిలో పోరాటానికి మేము ఎంతోమంది బీసీ నాయకులు ఉన్నాం కానీ మాకు ఏ గొడవలు వచ్చినా రెండు కుటుంబాల మధ్య గొడవలు వస్తే నిన్నగాక మొన్న వాళ్ళిద్దరినే కూడా ఒకళ్ళు తెలుగుదేశం ఒకళ్ళు వైఎస్ఆర్లో ఉన్నప్పటికీ కూర్చోబెట్టి పార్టీలు మీరు అడ్డం పెట్టుకుని కుటుంబాలు పాడు చేసుకోవద్దని ఆయన ఎంతో సున్నితంగా చెప్పి ఇద్దరికీ కూడా సఖ్యత కుదిరించి ఇద్దరిని ఇంటికి పంపించి ఒకళ్ళ మీద ఉన్న కేసులు ఒకళ్ళ మీద పెట్టుకుంటే తీయించి దగ్గరుండైన 2-3 గంటలు టైంను వెచ్చించి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సరిచేయటం జరిగింది. అంటే ఏ శాసనసభ్యులు కూడా స్టేషన్ కాడికి వెళ్ళి మాట్లాడుకోండి అంటారు కానీ ఈయన మా విషయంలోకి వచ్చేసరికి గొడవలు పడకూడదు మీరందరూ సవ్యంగా ఉండి పార్టీలకు ఏదైనా చేసుకోండి నా గురించి అని మాత్రం మీరు గొడవలు పార్టీల గురించి గొడవలు పెట్టుకుంటే అది నాకు షెడ్ వస్తుందని మా పార్టీ వాళ్ళని కూడా మందలించి అవతల వాళ్ళని కూడా పిలిచి బాబు నువ్వు ఏ పార్టీ అయినా సరే మీరు గొడవలు పెట్టుకోకుండా గొడవలు పెట్టుకొని మీ కుటుంబాలు నాశనం చేసుకుంటే మీరు పాడైపోతారు తప్ప వేరే వాళ్ళు ఎవరో పాడవరు. అలాగే కక్షలు పెరిగిపోతాయి మీకు మీ పిల్లలకైనా మీరెవరో గొడవలు పడకూడదని చెప్పేసేసి ఎంతో సమన్వయంతో పాటించి అయినా మాకు హెచ్చించి టైం హెచ్చించి కూర్చొని 3 గంటల సేపు సరిచేసి పంపించడం జరిగింది. అలాగే కేసులు కూడా అయినా ఫోన్ చేసి ఎవరి మీద కేసులు పెట్టకండి చేయడం జరిగింది. అతను ఒక టీడీపీ నెంబర్గా పోటీ చేసిన వ్యక్తిని కూడా కేసుల నుంచి తొలగించి ఈ రోజుని ఇద్దరికి కూడా కావాలితే నేను వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తాను వెళ్ళి కూడా మీరు వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడవచ్చు. ఎమ్మెల్యే గారు మీరు టీడీపీలో ఉన్నారని మీ మీద ఏమన్నా కక్ష సాధింపులు చేశారా అని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చాలని వాళ్ళ పేరు కూడా ఇస్తాను. అలాగే చిన్నపోలమూరు గ్రామం అంటే గతంలో ఒకసారి మర్డర్లు కూడా జరిగి ఎంతో కుటుంబాలు రోడ్డును పడిపోని అదే కుటుంబాలను అందరినీ పిలిచి ఈరోజు చిన్నపోలమూరు అనే గ్రామానికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయండి రాష్ట్రం అంతా తిరిగేటప్పుడు మా చిన్నపోలమూరు గ్రామం వస్తే మీకు అందరూ చెప్తారు శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారు కక్ష సాధింపులు ఏమన్నా మన మీద చేస్తున్నారా లేదంటే పార్టీలకు అతీతంగా అందరికీ చేస్తున్నారా మీకు వచ్చిన వాళ్ళందరినీ మంచిగా పలకరింతున్నారా లేకపోతే పార్టీల విధంగా చూసి ఏమన్నా పలకరింతున్నారా అని అడిగితే సంటి కుర్రోడితో శుద్ధ దేవుడు అని చెప్తారు తప్ప మీకు ఆయన మీద ఎటువంటి రిమార్కు కూడా ఎవరు చెప్పరని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే మీరు పోరాడదలుచుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ రోజున ఇళ్ల స్థలాల గురించి కోర్టులో వేసిన టీడీపీ మీద పోరాడండి మేము కూడా కలిసి వస్తాం అలాటాట్లకి రాండి కానీ కొన్ని కొన్ని తెలియని విషయాలు ఎవరో చెప్తే మీరు ప్యాకేజీల కోసమనో దేనికోసమనో మీరు వచ్చి ఎమ్మెల్యే గారిని అటు ఇటు మాట్లాడితే కనుక ఊరుకునే బీసీ నాయకులు ఎవరు లేరు. మీకు ఇంకా కావాలంటే వేరే నియోజకవర్గాలు వెళ్ళి చూడొచ్చు తప్ప అనపర్తిలో ఈయన మీద చెడ్డ చెప్పే వ్యక్తి ఏ బీసీ నాయకుడు కూడా ఉండడు. అలాగే కింద దాకా కూడా మీరు బీసీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా మనమంతా ఒకటవ్వాలంటారు తప్పు లేదు మీరు చేయొచ్చు మీరు చేసే కార్యక్రమాలకు నేను కూడా చూస్తూ ఉండేవాడిని మంచి ఆలోచన మంచి పని చేస్తున్నారు అనుకున్నాను కానీ అనపర్తి నియోజకవర్గానికి వచ్చేసరికి
ఆయన చేసే న్యాయం బీసీలకి ఎంతవరకు ఉందో కూడా మీరు కొద్దిగా తెలుసుకోవాలి. అలాగని ఎమ్మెల్యే గారు జోలుకు వచ్చి ఎక్కడెక్కడో చేసి నియోజకవర్గాలకు ఎక్కడ చేస్తే కనుక మేము ఊరుకోం పెద్దంచెట్టి వెంకటేశ్వరరావు గారు ఖబర్దారు. ఈరోజు మీకు ఖచ్చితంగా చెప్తున్నాను నేను, అనపర్తి నియోజకవర్గం సూరిబాబు గారు సూర్యనారాయణ రెడ్డి గారు శాసనసభ్యుల వారి ఇంటికి కానీ వచ్చినట్లయితే రేపు ఆరామగా కూడా ఎమ్మెల్యే గారు ఇంటి గారు కూర్చొని మీ మీద ఎదురుదారి చేయకపోతే నా మేము బీసీ తరపుని నాయకులమే కాదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఏటో అనుకుంటున్నారు శాసనసభ్యులు వారు ఒక్క ఆయన మంచి మనసు మంచి హృదయం మా మా హృదయాల్లో మా స్థానాన్ని ఆయన హృదయంలో ఉంచుకున్న మంచి వ్యక్తిని ఈ రోజున మాకు మాకు శిష్యులు పెట్టి ఈ రోజున మా నియోజకవర్గంలో మాకు జరిగే అభివృద్ధి కార్యక్రమాలని పాడు చేయొద్దని ఈ నియోజకవర్గంలోకి వచ్చేటప్పుడు ఆలోచించుకుని రామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరీ మరీ చెప్తున్నాను, మీరు పోరాడదలుచుకుంటే టీడీపీ కొమ్ము కాసేటప్పుడు ఆలోచించుకోండి. టీడీపీ ఇళ్ల స్థలాలు రాకుండా వేసిన కోర్టులో దానికి పోరాడండి, దాని గురించి నియోజకవర్గం అంతా తిరిగాడకండి. ఏ రోజునైనా ఎవరికైనా పార్టీలకు అతీతంగా పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఇళ్ల స్థలాలు రాశారో లేదో ఊరు ఊరు తిరిగి మీరు ఎంక్వైరీ చేయించుకోండి. ఎమ్మెల్యే గారు అంటే ఏటో అప్పుడు తెలుసుద్ది, ఇప్పుడు తెలియదు మీకు. ఏదో అప్పటికప్పుడు వచ్చేసి ఎమ్మెల్యే గారు ఇలాగ అలాగని చెప్పడానికి మీరు సరికాదు. అసలనే మీరు ఏదైనా ఉంటే వేరే నియోజకవర్గాల్లో చూసుకుని రండి, అప్పుడు ఆ నియోజకవర్గాలకి ఈ నియోజకవర్గాలకే తెలుసుకోండి తప్ప వేరే ఆలోచనలో మీరు ఉండకండి ఇక్కడ అని ఈరోజు మా డాక్టర్ గారి మీద గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గారి మీద మాట్లాడే హక్కు అర్హత ఎవరికీ లేదు. ఎందుకంటే మా బీసీ నాయకులందరినీ కూడా ఆయన కుటుంబ సభ్యుల్లాగా అతని కుటుంబంలో ఒక మనుషుల్లాగా చూస్తారు తప్ప ఏ ఒక్కరిని కూడా వీళ్ళ బీసీలు వీళ్ళ రెడ్లు వీళ్ళు కమ్మని ఎవరిని చూడరు. అందరూ సమానమే. ఎక్కడ ఉన్నామో మమ్మల్ని చక్కగా పలకరింతారు, ప్రతి విషయం అడిగి తెలుసుకుంటారు, ఫోన్ చేసినా మాట్లాడతారు, వెళ్ళేటప్పుడు దారిలో మా వాళ్ళు ఒంట్లో బాగాలేదంటే ఆ కారు దిగా ఆయనకు వైద్యం చేసి చూపింటారు. అలాగే ఏదో ఒకరోజు ఏదో మీటింగ్కి వెళ్తుంటే మా వాళ్ళకి ఒంట్లో బాగాలేదని ఫోన్ చేస్తే అక్కడ మీటింగ్ మానుకుని వెంటనే వచ్చారు. ఆయనకున్న చిత్తశుద్ధి అది అంటే ఒక పార్టీ గురించే కాదు, ఒక నాయకుడి గురించే కాదు, ఆయన మంచి హృదయం ఉన్న మనిషి, మంచి మనిషి అని నేను మీకు ఈ సందర్భంగా చెప్తూ మీరేమి కూడా ప్యాకేజీలకు ఆలోచించుకుని పనులు చేయకండి. బీసీలను పాడు చేయొద్దు. బీసీ నాయకుల మీద అభిమానం ఉంటే ఒక ఇళ్ల స్థలాల కోసం ఎంక్వైరీ చేసి పోరాడండి. మేము అందరం కూడా మీతో పాటు వచ్చి సంతోషిస్తాం. అంతేగాని ఇంక అంతకుమించి మాకు వేరే రూట్లో వచ్చి మాకు ఓసీలకి స్విచ్ పెట్టి ఇక్కడ స్టార్ట్ చేయకుండా కులమతాలు అనేది అనపత్తి నియోజకవర్గంలో మేము ఎరుగుంటుండగా లేదు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అక్కడక్కడ వినపడతా ఉంది ఏదో బీసీలు అంతా ఏకమవ్వాలటండి. ఏమవుతుందండి ఏకమైతే? ఏకమయ్యామన్నా మనం లేవనాలు పాడు చేస్తున్నారా, మనం లేవనాలు చంపేస్తున్నారా, ఏం చేస్తున్నారని ఏకం చేయాలి? అందరం సమానంగా అన్నదమ్ముల్లా పోతున్నాం. ఇంతవరకు మాకేమీ లేదు. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ అలాంటి కలహాలు సృష్టిస్తే జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు ఎక్కడో ఉంటారో ఇక్కడ రోడ్లలో డ్రైన్లో మురుకులో పడి మేము బాధపడతాం తప్ప మీలాంటి వచ్చి చెప్పేసి పోయే వాళ్ళకి ఏం అవుతావు. ఆ కాడికి మీ వెనకాల ఎవరో నలుగురు నుంచుంటారో ఫోటోలు తీసుకుంటారా, ఊరికి ఏం చేయకూడదు అనేది మనసుల్లోకి వచ్చే పరిస్థితి మీరు తీసుకురావద్దని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాను. శాసనసభ్యుల వారి గురించి మాట్లాడే అర్హత కూడా లేదని, అర్హత ఉండొచ్చు మీకు ఎవరు చెప్పు పంపుతున్నారో వాళ్ళకి అర్హతలు ఉన్నాయో లేదో ఆలోచించి ఈయన మీదకే మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ మీ మీద అంటే గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని మట్టికి పాడు చేసుకోకుండా ఇన్నాళ్ళు నేను చూశాను మీ గురించి ప్రతి చోట మంచి పని చేస్తున్నారు అనుకున్నాను తప్ప మీరు లేని కాడ కూడా మీరు వచ్చి ఆ మంచి పని చేస్తారనేది అనుకోవద్దు మీరు. ఎందుకంటే ఈయన ఎంత మంచి మనసో నియోజకవర్గంలో ఈ మండలంలో ప్రత్యేకించి అడగండి, ప్రతి ఒక్కరు చెప్తారు. అంతేగాని ఈయన మీద మీరు మాట్లాడటానికి అర్హత లేదని నేను శుభమాకంగా తెలియజేసుకుంటూ నేను ఈ సెలవు తీసుకుంటున్నాను. మాది కానేటి గ్రామం అండి. మాకు 20-30 సంవత్సరాలు బట్టి రోడ్డుకి మాకు ఏ పరిస్థితి లేక ఎంతోమంది ఇదైపోతున్నారండి. దీనికి ఏమో ఈరోజు ఈ నాయకులే గిరిగిలి తిని నాయకులు పవటికాళ్ళు కలిగి వెళ్తే సహాయం చేసినందుకు ఆటంకపరుస్తున్న రామకృష్ణారెడ్డి గారు ఆటంకపరచకుండా కొంత ఈ కార్యక్రమం ఇది జరగనిస్తే బాగుంటుందండి. ఈ ముందుకు వచ్చే వాళ్ళు పేదలు పిల్లలు అందరూ కొంత బాగుపడతాకి సాయం చేయండి, కానీ ఆటంకపరచకండి. మీరు ఈ పిల్లలతోనూ యాక్సిడెంట్లు ఈ రోడ్ల మీద వెళ్ళేలాగా ఎంతో పాడైపోతున్నామండి. ఎవరో ఒంట్లో బాగోలేదని నాకు బాగోలేదని మాట్లాడుతున్నాను.
ఒక అడ్డం కూడా రాకుండా ఇక్కడ ఆటంకం అయిపోతుందండి. పాడాల్లోకి వెళ్ళి వెళ్ళండి. ఏదేంటి ఎన్ని గ్రామాల్లో బాగుపడుతున్నాయి, మా గ్రామం బాగుపడకుండా చేయటానికి అది మీకు న్యాయం కాదండి. మేము న్యాయం చెయ్యాలి. మేము వృద్ధులు పెద్దవాళ్ళు అడుగుతున్నాం, చేతనే మీకు ధర్మంగా ఉంటుంది. మాకు డాక్టర్ గారి అందరూ పూసుకుని మా బలవంతపు నాయకులు చేస్తున్నారు. అందుకని చేసి వాళ్ళని చేయని వెంట మీరు కూడా మాకు సహకారం చేయండి. అంత అంతేగాని ఆటంకం పరుచుకోకూడదండి. ఆటంకం పడితే అంతో మీకు తెలుసు. రామకృష్ణారెడ్డి గారు మమ్మల్ని ఎక్కడ బతకనివ్వకుండా చేసేస్తున్నాడండి. మాకు అమ్మ ఏ దారి లేదు. మేము ఏనాడు నుంచో ఇక్కడ పడి ఉన్నామో మాకు అంక అసలు ఎవరో చూస్తలేదు. చూసేవాళ్ళు అమ్మ చూడనెత్తలేదు. మమ్మల్ని ఇక్కడ ఎలాగ బతకనెత్తలేదు. అతను మాకేదో దారి చూస్తుంటేనే మా అతనికి అడ్డాడుతున్నాడు. అతనికి ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి వచ్చి మాట్లాడితే మేము చెప్తాం ఏదన్నాను. అతని దగ్గరికి వెళ్ళి అతను అడితే అతను ఏం చెప్తాడు. పోసేవాళ్ళని అమ్మ ఎట్టని వస్తలేదు, అడుక్కు తినని వస్తలేదు మమ్మల్ని. ఇక్కడ మా పరిస్థితి ఇదండి. అలాగని చెప్పి రోడ్లు పోతున్నారండి. పోయినట్లేదండి రామచంద్రరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు. మరి అతను మీకు న్యాయం కాదండి. మా పిల్లలు బళ్ళు ఒక స్కూల్కి గట్టి వెళ్తున్నారండి. మరి మొన్న మా ఆయనకి ఎంతో కష్టం వచ్చిందండి. ఈ రెడ్డి గారే ఎమ్మెల్యే గారే బతికిచ్చారండి. మమ్మల్ని సహకారం చేస్తున్నారండి. చేసి చేయనెత్త లేదండి. ఆ చేయని వాళ్ళు ఎవరు ఇలాగొచ్చి మా ముందు మాట్లాడితే మేము చెప్తామండి సమాధానం. బాలవ ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వలేదండి. వాళ్ళు వేసుకుంటున్నారండి పెద్దలందరూ. మీకు ఏమన్నా కావాలితే ఇస్తామండి మేము. అందరికీ నమస్కారం. ఈ రోజున ఇక్కడ కానేటిలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ ఈ కానేటి అనే ఒక ఊరుంది, దీనికి ఒక రోడ్డు పోయాలి, ఇక్కడ జనం నివసిస్తున్నారు అని ఎప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు చూసిన దాఖలాలు ఇప్పుడు లేవు. అయితే ఇక్కడ ఎదర మురుగ్గొయ్య అని చెప్పి ఒక కోరి గొయ్యటి ఉంది గవర్నమెంట్కి సంబంధించింది, కానీ దాన్ని తవ్వుకోవడం తెలిసిన ఆయనకి శుభ్రంగా ఒక మనిషి పడితే ఎట్టి పరిస్థితులు కూడా పైకి వచ్చే పరిస్థితి లేదు. శుభ్రంగా తవ్వేసుకున్నాడు ఆయన. ఈ దారి నుంచే తోలేసుకుని ఇక్కడ జనాలందరినీ నాశనం చేశాడు తప్ప రైతుల్ని పౌల్ట్రీ వాళ్ళని అందరినీ కూడా ఈ రోడ్ని ఇప్పుడు కూడా ఒక ట్రిప్పు పోసిన దాఖలాలు లేవు. అటువంటిది ఇక్కడ పరిశ్రమ వారు అనగా మిల్లు వారు కానీ పౌల్ట్రీస్ వారు కానీ లేదా ఎదర గ్లూకోజ్ ఫ్యాక్టరీ వారు కానీ వీళ్ళంతా కలిసి ఈ రోజున ఈ బళ్ళు రానకు కానీ లేకపోతే ఇక్కడ కానేటిలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని వీళ్ళంతా వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ముందుకొచ్చి మరి ఈ రోజున ఈ రోడ్డు వాళ్ళ సొంతంగా, ఇందులో ఎవరి ప్రమేయం రాజకీయం అనే మాటే లేదు. ఇందులో వాళ్ళు సందాలు వేసుకుని వాళ్ళే చేసుకుంటున్నారు ఈ పని. ఏ రాజకీయ నాయకుడికి సంబంధం లేదు ఇందులో. దీన్ని రాజకీయం చేసి ఇంకా అతనికి ఏం దొరుకుద్దా, దాన్ని ఏదో రకంగా దాటగారి మీద రుద్దేద్దామా అనే ఆలోచనతో తప్ప ఇక్కడైతే ఇటు పరిస్థితుల్లో కూడా రాజకీయం అని మాటే లేదు. వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు, ఏమన్నా వెనకున్న వాళ్ళు ఆడవారు మాట్లాడారు, మీరు చూశారు డైరెక్ట్గా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఏటన్నది. ఇక రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే అంతా అవినీతి పరుడే. గతంలో మేము వెంకరమ్మ గుడి కాడు మాట్లాడినప్పుడు డైరెక్ట్గా నేను చెప్పడం జరిగింది, లంచం ఇచ్చిన వాళ్ళు నా పక్కనే ఉన్నారు, మేము గుండి నుంచి డబ్బులు ఇచ్చాం, గీతాబాద్ నుంచి డబ్బులు ఇచ్చామని చెప్పి నేనే ఆ రోజున ప్రత్యక్షంగా వాళ్ళని చూపించడం జరిగింది. ఈవేళకి దాని మీద సమాధానం లేదు నీకు. మీకు అసలు సిగ్గు చూశారో సీవి నెత్రి అన్న ఉందా రామకృష్ణారెడ్డి? నేను చెప్పిన దానికి ఆ రోజున చెప్పాను, ఇప్పుడు సమాధానం చెప్పలేకపోయావు నువ్వు. మా బలభద్రపురానికి వచ్చి ఇవాళ రోడ్డు గురించి మాట్లాడుతున్నావు, అసలు ఏమనుకోవాలి నిన్ను? అసలు బుద్ధి ఉందా నీకు? వీళ్ళందరూ స్వచ్ఛందంగా రోడ్డు పోసుకుంటే ఇవన్నీ గడ్డ వచ్చేసిందా? నీకు రాజకీయం అంటే వేరే చోటుకి వెళ్ళి చూసుకో. నీతికి నిజాయితీ పొరడికి నిలువేత రూపం మా డాక్టర్ గారు, మేము కాళ్ళ దగ్గర చూసుకుని చెప్తున్నాం. నీకు సిగ్గుందా అసలు? మనిషివేనా నువ్వు? ఒకసారి ఆలోచన చేసుకో. ఇక్కడ కానేడనే ఒక గ్రామం ఉంది, ఇక్కడ ప్రజలు పట్టించుకోవాలి, రోడ్డు వేయాలన్నా ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా నీకు? ఎదర బుర్గ అని చెప్పి శుభ్రంగా దోసి దొబ్బావు. నీ పక్కన ఉన్న వాడికి సిగ్గు లేదు, ఆ దగ్గరుండి మరీ మాట్లాడించాడు.
ఆడు చెప్తే నీకు అర్థం కాదు, ఆడికి ముందే తెలదు. మీరు ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ తినేద్దాం అనే ఉద్దేశం తప్ప ఇంక రెండో ఆలోచన ఏం చేయలేదు. మీరు చేసిన 5 సంవత్సరాలు కూడా ఇటువంటి దుర్మార్గమైన పాలన చూసాం. ఈ వేళ మా డాక్టర్ గారి పాలన చూస్తున్నాం. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలు అడుగుతున్నారు, చెప్తున్నారు. వేళ మీ పరిపాలన అంత దరిద్రంగా ఉందో, మా పరిపాలన అంత అందంగా ఉందో మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. రామారెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం అండి. మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నామండి, మరి పనిలో కొన్ని వెళ్ళేందుకు కూడా చాలా దారి తెన్ని వంటలు లేదండి బాబయ్య. మరి అంతగా ఆయన ఈ రోడ్లు లాభ చేసి ఇవన్నీ చేసి పంపి పెట్టి ఆయనకి ఏమన్నా కావచ్చు ఉంటాయండి. మేము 50 మంది దాకా పనిలోకి వెళ్తున్నామండి, 250 ఇస్తున్నారండి. అందులో ఒక్కొక్క అందీసి ఆయనకి ఇచ్చేస్తామండి, రోడ్లు మాత్రం ఆఫ్ చేయొచ్చని చిన్నది కోరుకుంటున్నామండి మేము. అందుకునించి చేసి ఆయన ఎట్టపోయి మమ్మల్ని అడిగి తిన్నవాపోతే బాగోదండి. మరి అందుకునించి అసంత ఏదో నేనే చేసేసి అంత దగ్గర 100 రూపాయలు ఇచ్చుకొని ఇచ్చేస్తారండి, రమ్మనండి అంతే రోడ్లు ఆఫ్ చేయొచ్చు.